ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ ఎప్పుడైతే అసెంబ్లీ తీర్మానం చేసిందో ఆ తీర్మానాన్ని ఆల్రెడీ కేంద్రానికి కూడా పంపించేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీలు తమ పదవులను కోల్పోతారనే ఒక భయం వాళ్ళలో మొదలైంది. ముందు చాలామంది మేము త్యాగాలు చేస్తున్నాం అని చెప్పి బయట గొప్పలు చెప్పుకున్నా తర్వాత పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేకపోవడంతో వాళ్ళలో ఒక టెన్షన్ మొదలైందంట. ఆ టెన్షన్ కారణంగా ఇప్పుడు ఎందుకు వచ్చిన గొడవ పదవులను వదిలేసుకోవడం, ఒక్కొక్కరికి 4 ఏళ్ళు 3 ఏళ్ళు పదవులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకొని ఆ మండలి రద్దు విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే విధంగా ఒక అంటే ఒక వ్యూహం, ఒక రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు అనే ఒక ప్రచారం జరిగింది. అలాగే నేను కూడా ఒక వీడియో చేశాను. అయితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా రహస్యంగా వైసీపీ పెద్దలతో భేటీ అయ్యారు అట. భేటీతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అయితే వాళ్ళు కొన్ని అంటే కొన్ని ప్రతిపాదనలు జగన్ గారి ముందు ఉంచడం, ఎందుకు అంటే టీడీపీలో 2 వర్గాలుగా చీలిపోయి త్యాగాలు చేసేవాళ్ళు త్యాగాలు చేసినట్టే టీడీపీలో ఉంటారు, ఒకవేళ పదవులు కావాలనుకున్న వాళ్ళు లేదంటే తెలుగుదేశం పార్టీ నిర్ణయాలకు విసిగి వేసారిపోయి జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలనుకునే వాళ్ళు, అది కూడా ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో పీడీఎఫ్ చెందిన వాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ స్వతంత్రులుగా వాళ్ళు పీడీఎఫ్ అభ్యర్థులు ఎమ్మెల్సీలు ముందే ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కలిసి ఒక వర్గంగా ఏర్పడి వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం, వైసీపీ పెద్దలను కలవడం ఇదంతా జరిగిందంట. ఈ నేపథ్యంలోనే మండలి రద్దు విషయం అనేది ఎలాగా ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉంచేసి వీళ్ళు పదవులు కంటిన్యూ అయ్యేలాగా అవసరమైతే వీళ్ళు ఇండిపెండెంట్గా బయటకు వచ్చేసి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే ఆలోచనలో మేము ఉన్నాము, మండలి రద్దు అంశాన్ని ఇంక అంతటితో వదిలేయండి అని చెప్పి అడిగేందుకు ఆల్రెడీ నిన్న భేటీలో వాళ్ళు చర్చించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఒక సరైన హామీ ఇవ్వలేదు. కానీ సంఖ్యాబలం అంటే ఇలా చేయడం వల్ల సంఖ్యాబలం పెరుగుద్దా, ఒకవేళ అదే జరిగితే కనుక ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుని వాళ్ళ మీద వేటు వేస్తుందా, విప్పు ధిక్కరించిన నేపథ్యంలో వేటు వేస్తుందా ఏంటి అనేది తర్వాత జరిగే ప్రొసీజర్. కాకపోతే ముందైతే మాత్రం వీళ్ళ డెసిషన్ అంటే పదవులు పోకుండా మండలి రద్దు కాకుండా ఆపేందుకు ఒక ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. అది వర్కౌట్ అవుతుందా, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా, ఎందుకంటే మండలి రద్దు చేసేయాలి అని కీలక నిర్ణయంతో ఉన్నారు. అదే టైంలో వాళ్ళకు కూడా ఒక 9 మంది ఎమ్మెల్సీ పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది, భవిష్యత్తులో వాళ్ళకి రావాల్సిన పదవులు కూడా రాకుండా ఉంటాయి కాబట్టి ఒకవేళ ఉంటే ఒకవేళ సానుకూలంగా స్పందించి ఒకవేళ ఒక అడుగు వెనక్కి తగ్గితే గనక పరిస్థితి అంతా ప్రశాంతంగా ఉంటుంది, రాజకీయంగా కూడా ఒక వ్యూహాత్మక దెబ్బ కొట్టినట్టు అవుతుంది. అలా కాకుండా రాజ్యాంగంగా వెళ్ళినా రాజ్యాంగం ప్రకారం వెళ్ళినా ఎలాగ మండలి రద్దు అయిపోద్ది, అది కూడా ఒక దెబ్బే. కాకపోతే ఇమీడియట్గా వర్కౌట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో అయితే ఆల్రెడీ ఎందుకు మండలి రద్దు చేయాల్సి వచ్చింది, సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపించారు కాబట్టి, పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లు అలాగే సిఆర్డీఏ రద్దుకు సంబంధించిన బిల్లు, ఆ కమిటీలు కూడా వేసింది లేదు. 14 రోజుల్లో సెలెక్ట్ కమిటీ వేయకపోతే కనుక ఆ బిల్లును రాజ్యాంగం ప్రకారం గవర్నర్ గారు ఆమోదించే అవకాశం ఉంటుందని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే వీళ్ళకి అసలు మండలితో సంబంధం ఉండదు. కాకపోతే పదవుల కోసం ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించి కొంతమంది శాసన మండలికి సంబంధించి వీళ్ళకు కూడా 9 మంది పదవులు కోల్పోతారు కాబట్టి వాళ్ళకు కూడా క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న పదవులు ఉండాలి అని అనుకుంటే కనుక, ఎమ్మెల్సీ హోదాలో పదవులు ఉండాలి అని అనుకుంటే కనుక రద్దు చేయకుండా వెనక్కి తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందేమో అనేది ఒక ఆలోచన. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నిర్ణయం తీసుకుంటారు ఏంటని చూడాలి. కానీ ఇలా చీలిక రావడం అనేది మాత్రం చంద్రబాబు గారికి ఊహించని ఒక షాక్ అనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.